Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు మరో నిర్ణయానికి జగన్ స్వస్తి. ఏపీలో రాష్ట్ర అవతరణ వేడుకలు ఎప్పుడు నిర్వహించాలనే విషయంలో ఇప్పుడు గందరగోళమే. గతంలో ఆంధ్ర రాష్ట్రం అవతరించిన తేదీ ఒకటి కావడం, ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తేదీ మరొకటి కావడం, అనంతరం విభజన తర్వాత క్రొత్త రాష్ట్రం ఏర్పాటు తేదీ ఇంకొకటి కావడమే ఇందుకు కారణం. ఇందులో దేనిని ఎంచుకోవాలనే దానిపై గతంలో తర్జన భర్జన పడిన టీడీపీ సర్కార్ చివరికి తాజాగా క్రొత్త రాష్ట్రం ఏర్పడిన జూన్ 2నే అవతరణ వేడుకలకు బదులు నవనిర్మాణం పేరుతో కార్యక్రమాలు నిర్వహించేది. కానీ దీనిని అప్పట్లో వ్యతిరేకించిన వైసీపీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నవంబర్ 1నే ఈ వేడుకలు జరపాలని డిమాండ్ చేసేది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన 1.5 తర్వాత నవంబర్ 1న వేడుకలు నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో రాష్ట్ర అవతరణ దినోత్సవం విషయంలో పార్టీలకు ఓ స్పష్టమైన విధానం లేదు. టీడీపీ ఒకటి చెప్పింది కాబట్టి మరొకటి చేయాలని వైసీపీ చెప్పింది తాము వినాలా అని టీడీపీ ప్రభుత్వాలు భావిస్తున్నాయి. దీంతో రాష్ట్ర అవతరణ వేడుకల విషయంలో క్రొత్త రాష్ట్రం ఏర్పడిన 6 ఏళ్లకు అదే గందరగోళం. గతంలో టీడీపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పటికీ ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన నవంబర్ 1నే రాష్ట్ర అవతరణ దినోత్సవంగా నిర్వహించేవి. కానీ రాష్ట్ర విభజన తర్వాత ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. కాబట్టి ఇరువురు జూన్ 2నే అవతరణ దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించాయి. దీంతో తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహిస్తూ ఉండగా ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం మాత్రం నవనిర్మాణ దీక్షలు చేపట్టేది. కానీ అప్పట్లో వైసీపీ వాటిని తీవ్రంగా వ్యతిరేకించేది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర అవతరణ దినోత్సవంపై ఏకాభిప్రాయం కుదరలేదు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం జూన్ 2న రాష్ట్ర అవతరణ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినప్పుడు తీవ్రంగా వ్యతిరేకించిన వైసీపీ తాము అధికారంలోకి రాగానే తిరిగి నవంబర్ 1న నిర్వహిస్తామని ప్రకటించింది. చివరికి తీవ్ర తర్జన భర్జనల మధ్య గతంలో తాము వినిపించిన పాత డిమాండ్ నవంబర్ 1నే రాష్ట్ర అవతరణ దినోత్సవంగా గుర్తిస్తూ వైసీపీ సర్కార్ తాజాగా ఆదేశాలు ఇచ్చింది. దీంతో నవంబర్ 1న రాష్ట్ర జిల్లా స్థాయిల్లో ఈ వేడుకలను నిర్వహించేందుకు 9 మంది సభ్యులతో కమిటీ కూడా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇకపై వైసీపీ సర్కార్ నిర్ణయం ప్రకారం నవంబర్ 1న వేడుకలు జరగబోతున్నాయి. గతంలో చివరిసారిగా నవంబర్ 1న రాష్ట్ర అవతరణ వేడుకలను ఉమ్మడి ఏపీలో అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్ 2013లో నిర్వహించింది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర విభజన కారణాలతో 2014 నుంచి 2018 వరకు నవంబర్ 1న ఈ వేడుకలు జరగలేదు. చంద్రబాబు ప్రభుత్వం గతంలో జూన్ 2న అవతరణ దినంగా ప్రకటించిన వేడుకలు మాత్రం లేవు. నవనిర్మాణ దీక్ష పేరుతో కార్యక్రమాలు జరిగేవి. టీడీపీ స్థానంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక కూడా గత 1 నవంబర్ 1న రాష్ట్ర అవతరణ వేడుకలు జరగలేదు. వైసీపీ ప్రభుత్వంలో గందరగోళమే ఇందుకు కారణం. చివరికి 6 ఏళ్ల విరామం తర్వాత ఈ వేడుకలను నవంబర్ 1నే నిర్వహించాలని నిర్ణయించారు.